బైబిల్ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన సంగతిని మీకు చెప్తాను. ఒకసారి ఒక ప్రార్థనా కూడిక ఒక వీధిలో పెట్టాం. జనాలు బాగొచ్చారు, అందరికీ ప్రార్థన చేస్తున్నా. అలా ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో, అందరికి ప్రార్థన చేస్తున్న సమయంలో ఒక చిన్న పాప, చిన్న పాప ఆ అమ్మాయి కూడా అందరిలో నిలబడింది ప్రార్థన చేయించుకోవటానికి. తను వేసుకున్న గౌను, తను వేసుకున్న గౌను అలాగే మెలకలు చుట్టి తన చేతికి పట్టుకొని ఉంది. ప్రార్థన చేసేవాడిని నేను ప్రార్థన చేయకుండా ఆ పాప చేయిని అలా కొట్టాను. కొట్టేసరికి ఆ పాపకు సురుకు పుట్టి ఆ చెయ్యి వదిలేసింది. ఆ చెయ్యి ఎప్పుడైతే వదిలేసిందో ఆ అమ్మాయి గౌను పైన నుంచి కింద వరకు చినిగిపోయి ఉంది ఆ గౌను. ఈ చినిగిపోయిన గౌను ఎవరికి కనిపించకుండా కనిపించుకుని ఉండటానికి మడతేసి మడతేసి ఎవరికి కనిపించుకుంటానికి మడతేసి ఎవరికి కనిపించకుండా అలాగొచ్చి కూర్చొని ప్రార్థన చేయించుకుంటూ మళ్ళీ మడతేసి పొట్టుకొని ఆ చేత ప్రార్థన చేయించుకుంటుంది. ఆ చినిగిపోయిన గౌను ఎప్పుడైతే వీళ్ళందరూ చూశారో వాళ్ళందరూ పక 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 నవ్వారు. ఈ అమ్మాయి ఏడిచింది. ఎందుకు పాప ఏడుస్తావు? మంచి బట్టలు వేసుకొని రావచ్చు కదా, చినిగిపోయిన బట్టలు వేసుకున్నావేంటి? సరే మంచి బట్టలు లేకపోతే లేకపోయినాయి, చినిగిపోయిందని కుట్టుకొని అన్న రావచ్చు కదా అన్నా. అయినా ఇంత చినిగిపోయిన బట్టలు వేసుకొని రాకపోతే మీ నాన్న అడిగితే కొనిపెట్టేవాడు కదా పాప అన్న. మీ అమ్మ మీ నాన్న మంచి బట్టలు కొనిపెడతారు కదా అంటే ఆ పాప అంటది అన్నా, మా అమ్మ మా నాన్న మమ్మల్ని పట్టించుకోరన్నా, మమ్మల్ని పట్టించుకోరన్నా అని బల్లుమని ఏడ్చింది. కళ్ళ నిండా కన్నీళ్ళు పెట్టుకుంది. ఆ పిల్ల ఏడుస్తుంది, ఆ పాప ఏడుస్తుంటే నాకు అదొక రకమైన బాధ కలిగింది. నా కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేసాయి. మరి ఇంత దుఃఖం ఏంట్రా ఈ పాప, ఏమైంది అమ్మాయి, నీకంత బాధ ఏంటి, అంత కష్టమేమొచ్చింది, మీ నాన్న ఉన్నాడంటే ఏడుస్తావేంటి అంటే, మా నాన్న పట్టించుకోడన్నా. ఎందుకు పట్టించుకోడు అన్నా? మా నాన్న తాగుబోతాడన్నా, మా నాన్న మమ్మల్ని పట్టించుకోడన్నా అని ఏడ్చింది. వాళ్ళ అన్న వాళ్ళ నాన్నగారు ఏ పోతంట మీరు చెప్పండిలే, ఏం పోతో తాగుబోతంట ఈ అమ్మాయి అంటుంది. మరి మీ అమ్మ ఉంది కదా అన్న, ఆ అమ్మాయిని ఆ రోజు అడిగా, మీ అమ్మ ఉంది కదా అన్న, మీ నాన్న అంటే తాగుబోతాడు అనుకో, మీ అమ్మ ఉందిగా, మరి మీ అమ్మని అడగొచ్చు కదా అంటే, ఆ అమ్మాయి అంటది, మా అమ్మ ఉంది కానీ ఇన్ని ఆకులు ఒక్కలు ఆ సూర నవ్వులుతూ ఇంటింటికి కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతుంది, కానీ పిల్లలమైన మమ్మల్ని పట్టించుకోదన్నా. ఆ ఇంటికి ఈ ఇంటికి కబుర్లు చెప్పుకుంటూ ఆకు ఒక్కలు నవ్వులుతూ అని ఊసుకుంటా కూర్చుంటుందన్నా, ఆ దరిద్రులకు పుట్టకపోయినా బాగుండేదనన్నా అంటుంది ఆ అమ్మాయి. చూడండి తల్లిదండ్రులు అంటది ఈ పాప, ఆ దరిద్రులకి పుట్టకపోయినా బాగుండేదన్నా అంటుంది ఈ అమ్మాయి. అంటే పిల్లల జీవితాలు గమనించండి, వాళ్ళు చేసిన అక్రమం ఈ పిల్లల మీదకి అది దరిద్రంగా చుట్టుకుంది. ఈ అమ్మాయి అంటుంది, ఆ దరిద్రులకు పుట్టకపోయినా బాగుండేదన్నా అని. ఇంకొక చిన్న సందర్భం చెప్తాను. ఓసారి అవనొస్తుడండి, మంచి కుర్రోడు, మంచి కుర్రోడు పెళ్ళికి ఎదిగింది, పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఒక సంవత్సరానికి ఆ అబ్బాయికి ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టాడు, కొడుకు పుట్టగానే అందరూ సంతోషిస్తారు. ఈ ఇంట్లో సంతోషం లేదు కొడుకు పుట్టగానే, అందరూ ఏంట్రా ఈడు పుట్టాడు ఏంటి అని అందరు కళ్ళ నిండా కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఏంట్రా సంగతి అంటే ఆ అబ్బాయికి పుట్టిన కాళ్ళు ఉండే చూసావా, కాళ్ళు గేదె కాళ్ళు పుట్టాయి, గేదె గెట్లు ఉంటా, గేదె గెట్లు గేదె ఎనుము, ఆ ఎనుముకు పుట్టినట్టుకు పుట్టిన కాళ్ళు గెట్లు పుట్టినాయి. కొడుకు పుట్టాడని సంతోషిద్దామంటే గెట్లు పుట్టి, ఇదేంటి మన వంశంలో ఎవరికి లేదు కదా ఇట్లాగా, ఈడుకు పుట్టడం ఏంటి, ఏడు నానేడు ఇలా నాన్న పిలవండి అన్నారు. ఈ అబ్బాయిని కన్న వాళ్ళ నాన్న పిలిచారు, ఏంటి నీ కొడుకు గెట్లు పుట్టినాయి అని అందరూ అనుకుంటున్నారు. ఏంటిది ఏంటిది ఈ దరిద్రం ఏంటి అంటున్నారు అందరూ. ఈ అబ్బాయి పుట్టిన కొడుకుని చూసుకొని ఈ అబ్బాయి కొంచెం బాధపడ్డాడు.
నాకేంటి నాకేంటి, నాకు నాకు పుట్టిన నా కొడుకేంటి, గెట్లు పుట్టేయంట్రా గెట్లు పుట్టేయంటి అనుకుంటూ ఈ తండ్రి కూడా కొంచెం ఆలోచనలో పడ్డాడు. ఆలోచనలో పడి తన యవ్వన వయసులో ఉన్నప్పుడు తను ఏం చేసాడు అది గుర్తొచ్చింది ఆ అబ్బాయికి. వెంటనే వాళ్ళు వీళ్ళు అన్న మాటలు గుర్తొచ్చాయి ఈ అబ్బాయికి. అప్పట్లో వాళ్ళు ఏమన్నారంటే, ఎవరే ఎందుకురా పాపం, ఆ గేదె యొక్క కాళ్ళు ఎరగొడతావు ఎందుకురా అని ఈ అబ్బాయిని వాళ్ళు అన్నారు. మా చేతిలో పడ్డాయి కాళ్ళు ఎరగొడుతున్నా, మీరెవర్రా చెప్పడానికి, ఈ గేదెలు మా చేతిలో పడ్డాయి. అరే మా చేతిలో కూడా పడుతున్నాయి ఆ గేదెలు, మేమేం చేస్తున్నాం, వాళ్ళ ఇళ్ళకి పోయి తరివి, పశువులు నోరు లేని గేదెలు కనుక వాళ్ళ ఇళ్ళకి తరివి ఆ ఇంటోళ్ళకు బుద్ధి చెబుతున్నాం, అది అట్లాగే చెయ్యరా నువ్వు కూడా, అలాగే చెయ్యి, నేను అలా చేయను, వీటిని నొరికితే కానీ వాళ్ళకు బుద్ధి రాదు అని ఈ నోరు లేని పశువులు ఉండే చూసావా, వాటిని కాళ్ళు ఎరగొడితే అవి ఎవరికి చెప్పుకుంటాయి, ఈడుచుకుంటా నడవలేక చెట్ల కింద పడిపోయి, ఆ చెట్ల కింద పడిన గేదెలు ఎవరు పట్టించుకునేవాళ్ళు లేక అవి అలాగే ఆ కాళ్ళకు పురుగులు పట్టి ఇళ్ళదాకా నడవలేక వాటిని మేపుతున్న ఆ పశువుల కాపురల దగ్గరికి వెళ్ళలేక అవి మధ్యలోనే ఊరు మధ్యలోని ఎక్కడో గేదెలు ఆ చెట్ల కింద శ్యామల కింద పడి చచ్చిపోతున్నాయి. వాళ్ళు వీళ్ళు చెప్పారు నోరు లేని పశువులున్నట్టు చెయ్యొద్దురా, తప్పది అలా చెయ్యొద్దు అని అన్నారు ఈ అబ్బాయితో. అప్పుడున్న ఈ అబ్బాయికున్న ఆ వయసు ఉరవడిలో పడిపోయి ఏం చెయ్యాలో ఏం చేయకూడదో తెలియక ఆ గేదె కాళ్ళన్నీ నరికేస్తే ఇప్పుడు చివరికి అతనికి పుట్టిన అబ్బాయికి ఆ గేదె కాళ్ళు పుట్టాయి. అందరూ ఏమంటున్నారు, మన వంశంలో ఎవరికి లేదు కదరా ఇప్పుడు పుట్టడం ఏంటి అంటున్నారు వాళ్ళు. అంటూ ఏమంటాం, వాడు దరిద్రం గేదె కాళ్ళు పుట్టడం ఏంటి వాళ్ళ కొడుకు, వాడి దరిద్రం అంటున్నారు. వీడికి అర్థమైపోయింది, నిజమే నా దరిద్రమే, నేను చేసిన పాపం, నేను చేసిన అక్రమం, నేను చేసిన దుర్మార్గం ఈ రోజున అది నా కుటుంబాన్ని విడిచిపెట్టకుండా నా పిల్లలకు కూడా అంటుకుంది, నా దుర్మార్గం నా దరిద్రం అని ఈ అబ్బాయికి కూడా ఆలోచన అతడు చేసిన పాపం గుర్తుకొచ్చింది. చూడండి గమనించండి, అంటే దరిద్రత అంటే ఎలా ఉంటుందో మనకు బాగా తెలుసు, దరిద్రత అంటే ఎలా ఉంటుందో మనకు బాగా తెలుసు, కానీ ధన్యత ఎలా ఉంటుందో మనకు తెలియదు. ప్రతి ఒక్కరు అంటారండి, వాడి దరిద్రుడు దాని దరిద్రం వాడి దరిద్రం అని అంటుంటాం మనం వింటుంటాం, కానీ ప్రతి ఒక్కరికి దరిద్రం తెలుసు కానీ ధన్యత తెలియదు. కొంతమందికి ఎవరు చూసినా దరిద్రం అంటారు, వాడా దరిద్రుడు అంటుంటారు, కూర్చున్న దరిద్రుడు అంటాడు, దరిద్రుడు అంటాడు, నిలవబడిన దరిద్రుడు అంటాడు, మంచిలు ఇచ్చిన దరిద్రుడు అంటాడు, జారి కింద పడిన దరిద్రుడు అంటాడు. ఎందుకంటే ఈయనకి ఏకాడికి దరిద్రమే తెలుసు, ఈ పాస్టర్ గారికైనా విశ్వాసకైనా ఆ పెద్ద మనిషికైనా. కానీ ఏసయ్యకి మాత్రం ధన్యత అంటే ఏంటో తెలుసు, ధన్యత అంటే ఏంటో తెలుసు. అందుకే యేసు ప్రభు దగ్గరికి ఆ రోజున కోకొల్లలు ప్రజలు వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏమైనా మనసులో అనుకుంటున్నారంటే, మన దరిద్రం ఇప్పుడన్నా పోతుందా, ఈ ఏసయ్య దగ్గరికి వచ్చాం ఇప్పటికన్నా మన కుటుంబంలో మన పిల్లల్లో మన వ్యాపారాల్లో మన ఉద్యోగాల్లో మన చదువుల్లో మన మార్గాల్లో ఉన్న ఆ దరిద్రం ఇప్పుడన్నా పోతుందా, ఈ ఏసఐ దగ్గరకు వచ్చాం అనుకుంటూ ఎవరి కాళ్ళు లోపల బాధపడుతున్నారు. మనకు పుట్టినోళ్ళు దరిద్రులే, చేసుకున్న పెండ్లి చేసుకున్న వాళ్ళు దరిద్రులే, ఆ ఇల్లు దరిద్రంగానే ఉంది, ఇప్పుడన్నా పోతుందా దరిద్రం, ఈ ఏసఐ దగ్గరకు వచ్చాం అని ఏసఐ దగ్గరకు వచ్చిన వాళ్ళు వాళ్ళ మనసులో అనుకుంటున్నారు ఆ మాటలు. హృదయపు అంతర్భాగాన్ని ఎరిగిన దేవుడు వాళ్ళ మనస్సును గుర్తుపట్టి ఎవరు ధన్యులు అని ప్రసంగం చేశాడు. దరిద్రం నా దరిద్రం అంటున్నావు నువ్వు, అసలు ధన్యులంటే ఎవరు అది నీకు తెలిసిందనుకో నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. నీకు ఏకాడికి దరిద్రమే తెలుసు, ధన్యత అంటే ఎలా ఉంటుందో నీకు తెలియదు, అది నేను ఈరోజు చెబుతా అని యేసు ప్రభు ఆ రోజున ఒక ధన్యకరమైన ప్రసంగం చేశాడండి. గట్టికోసారి హల్లెలూయా చెప్పండి. ఒక గొప్ప ధన్యకరమైన ప్రసంగం చేశాడు. నేను ఈ మధ్య ఒకసారి అలాగ నడుచుకుంటూ పోతున్నాను, ఎవరో ఒక అతను రోడ్డు మీద యేసు ప్రభు బొమ్మేశాడు, దేవుని బొమ్మేశాడు, యేసు ప్రభు బొమ్మేస్తే అందరు చూసిపోతూ అట్లా అట్లా పైసలు ఇసిరేస్తున్నారు.
అంతలో ఒక ఆయన డబ్బులు ఆడబెట్టి ఆ రోడ్డు మీద వేసిన యేసు ప్రభు బొమ్మకు దండం పెడుతున్నాడు. దండం పెట్టినట్టు అట్టుండాలా? ఆడ కొంచెం జోబు కూర్చొని యేసు ప్రభు బొమ్మని ఆయన ఫెయింటింగ్ చేశాడే చేత్తో వేసిన బొమ్మని నిదానించి చూస్తున్నాడు. ఏం కనపడుతుంది? చేత్తో వేసిన బొమ్మ, ఫెయింటింగ్ చేసిన బొమ్మలో నిదానించి చూస్తే ఏం కనిపిస్తుంది అండి? ఈయన మహా నిదానంగా చూస్తున్నాడు. చూస్తూ ఉన్న సమయంలో ఆ బొమ్మ వేసిన ఆయన పక్కన ఒక వాక్యం కూడా రాశాడు. ఏం రాశాడంటే, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అని రాశాడు. ఎవరంట? హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అని రాయబడిన వాక్యాన్ని కూడా గమనించాడు. అయ్యి బాబో, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అని రాయబడి ఉంది. నా జేబులో సిగరెట్ ఉంది, నా జేబులో పొగాకాడ ఉంది, నేను ఇంటికి వెళ్తే సారాయి తాగుతాను, మరి నాకు హృదయ శుద్ధి లేదు కదా, మరి ఇప్పుడు నేను చూస్తుంది ఏంటిది? పెయింటింగ్ చేసిన బొమ్మని, పెయింటింగ్ చేసిన దేవుని బొమ్మను చూస్తున్నాను, కానీ సరాసరి ముఖాముఖిగా దేవుణ్ణి చూడలేకపోతున్నాను. కారణం, నేను పరిశుద్ధుని కాదు, నేను ఇప్పుడు కేవలం దేవుని యొక్క బొమ్మను మాత్రమే చూడగలుగుతున్నాను. దేవుని యొక్క పెయింటింగ్ చేసిన బొమ్మను చూస్తున్నాను కానీ దేవుణ్ణి చూడలేకపోతున్నాను అనే ఆలోచన ఇతడి గాడికి తట్టింది. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? ఆ మత్తయి సువార్త 5:8 రాయబడిన మాట, 5:8 రాయబడిన మాట, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు. ఏం చూస్తారు? హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు, కానీ సినిమాలు చూడలేరు, సీరియల్ చూడలేరు, వికిలీ శాస్త్రాలు చేయలేరు. ఎందుకంటే వీళ్ళు హృదయ శుద్ధి కలిగిన వాళ్ళు. మనం శరీరాన్ని శుద్ధి చేసుకుంటాం, మంచి వస్త్రాలు మురికి లేకుండా శుద్ధి చేసుకుంటాం, ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి, కానీ హృదయ శుద్ధి అంటే మాత్రం ఈరోజున మనుషుడికి ఎవరికి తెలియదు. ఈ హృదయ శుద్ధి అనేది, ఈ పరిశుద్ధత, హృదయానికి కావాల్సిన పరిశుద్ధత అనేది మనుషుడికి తెలియకపోవటం వలన ఏదో మనుషుడు భ్రమలో పడిపోయి తీర్థయాత్రలు చేస్తే చాలు, మొక్కుబొళ్ళు చేస్తే చాలు, ఉపవాస దీక్షలుంటే చాలు, దానా ధర్మాలు చేస్తే చాలు, చెప్పులు లేకుండా నడిస్తే చాలు, పుణ్యం వస్తుంది అనుకుంటూ హృదయ శుద్ధికి దూరమైపోయిన మనుషుడు నామకార్థమైన బ్రతుకుల్లో పడిపోయాడు. ఏదో పొందుకోవాలి, దేవుని దగ్గర నుంచి ఒక వరాన్ని సంపాదించుకోవాలి అని తనలో ఉన్న మాలిన్యానికి బదులుగా, తీసివేసుకోవటానికి బదులుగా ఏదో మూడాచారాల్లో పడిపోయాడు, ఏదో నామకార్థమైన బ్రతుకుల్లో పడిపోయాడు, ఏదో మొక్కుబొళ్ళు భక్తిగా తన భక్తిని సాగిస్తున్నాడు. అందుకు దరిద్రం. ముందు హృదయానికి ఒక శుద్ధి కావాలి. నోటికి ఎలాగ శుద్ధో, శరీరానికి ఎట్లాగ శుద్ధో, ఈ వస్త్రాలను ఏ విధంగా శుద్ధి చేసుకుంటున్నామో, తినే ప్లేట్లను ఎలాగ శుద్ధి చేసుకుంటున్నామో, మన హృదయానికి కూడా శుద్ధి అవసరం. కన్ను చెడిందైతే దేహమంతా చెడిపోతుంది. దేహమంతా చెడిపోయిందంటే దారిద్ర్యం వచ్చేస్తుంది. అందుకని దేవుని వాక్యం ఏమని చెప్తుందయ్య అంటే, హృదయ శుద్ధి కలిగిన వాళ్ళు ఎవరంట? ధన్యులు. ఆ హృదయ శుద్ధి ఇవ్వటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఎందుకు దిగి వచ్చాడు? ఆయన దిగి రావటానికి కారణం ఏంటి? మనుషుడికి హృదయ శుద్ధి కావాలి. గట్టిగా ఒకసారి హలోలో చెప్పండి, మరొకసారి చెప్పండి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. ఈ రోజున భగవానులు అనేవాళ్ళు, దేవుళ్ళు అనేవాళ్ళు చాలామంది వచ్చారు. ఈరోజున ఇప్పటికీ వస్తూనే ఉన్నారు, మేము దేవుళ్ళు అనుకుంటూ. వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, డబ్బులు సంపాదిస్తున్నారు, ఆస్తులు సంపాదిస్తున్నారు, పెద్ద పెద్ద మేడలను కట్టుకుంటున్నారు. కానీ యేసయ్య ఏ ఆస్తి అయినా సంపాదించాడు? ఏ డబ్బులన్నా సంపాదించాడు?
ఏమి సంపాదించరు. మరి ఏమి సంపాదించడానికి వచ్చాడు ఏసయ్య? నిన్ను నన్ను సంపాదించడానికి వచ్చాడు. ఏసయ్యకి నీవు నేను కావాలి. నిన్ను నన్ను సంపాదించుకుంటే చాలు. ఎందుకయ్యా అంటే ఏసయ్య వచ్చిందే అందుకు. ఆయన్ని మనుషుణ్ణి దేవుడు మనుషుణ్ణి సృష్టించాడు. ఈ మనుష్యుడు పూర్తిగా తన హృదయాన్ని చెరిపేసుకుంటున్నాడు, దారిద్ర్యంలో పడిపోతున్నాడు. అందుకని ఈ మనుష్యుడు హృదయాన్ని శుద్ధి చేయటానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. అందుకే మీరు గమనించండి, ఈ రోజున చాలామంది యేసు ప్రభువుని ఏమంటున్నారంటే, ఈ బైబిల్ గ్రంథాన్ని ఏమంటున్నారంటే, బైబిల్ అనేది ఒక మత గ్రంథం అంటున్నారు. మతం అంటే ఒక సమాజానికి సంబంధించింది, ఒక దేశానికి సంబంధించింది, ఒక వర్గానికి సంబంధించింది. కానీ ఈ బైబిల్ అనేది ఒక మతానికి ఒక దేశానికి సంబంధించింది కాదు. గట్టిగొస్తారు హల్లెలూయా చెప్పండి. మరి ఈ బైబిల్ గ్రంథం ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఈ బైబిల్ గ్రంథాన్ని దేవుడు పడిపోయిన మనుషుడు, పతనమైన ఈ మనుషుడు తిరిగి లేపుకోవాలని దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. పతనమైన ఈ మనుషుణ్ణి, పడిపోయిన ఈ మనుషుణ్ణి తిరిగి ఒక మానవత్వాన్ని కలుగు చేయాలని, ఒక దైవ లక్షణంలోనికి తీసుకొని రావాలి అని ఈ బైబిల్ గ్రంథాన్ని దేవుడు మానవాళికి ఒక వరంగా ఇచ్చాడు. సభలు కడుతూ దేవుణ్ణి మహిమపరుతా. ఎందుకంటే ఈ రోజున చాలా మంది ఈ బైబిల్ గ్రంథాన్ని ఒక మత గ్రంథంగా చెప్తున్నారు. అందుకని దేవుని వాక్యము చెప్పబడుతున్నప్పుడు అది నేరుగా ఒక మతానికి తగలదు, ఒక దేశానికి తగలదు, మనిషి హృదయానికి తగులుతుంది. మీరు కావాలంటే బైబిల్లో మీరు గమనించండి. ఇలాగే ఒక విశ్రాంతి దినం రోజు దైవసేవకుడు వాక్యం చెప్తున్నాడు. వాక్యం వింటున్న వాళ్ళందరూ, ఇది క్రైస్తవుల మతానికి సంబంధించిందిరా, ఇది ఫలానోళ్ళకి సంబంధించింది అని ఎవరు అనలా. అక్కడ ఒక ఆమె వ్యాపారం చేసుకుంటుంది. ఆ వ్యాపారం చేసుకుంటున్న ఆమె ఈ దైవజీవునుడు చెబుతున్న వాక్యం మీద మనసు పెట్టింది. ఆమె ఎప్పుడైతే వాక్యం మీద మనసు పెట్టిందో ఆమె హృదయం తెరవబడింది అని రాయబడి ఉంది. ఏమైందంటే ఆమె హృదయము తెరవబడింది. మరి తెరవబడక ముందు ఏముంది ఆమె హృదయంలో? ఆమె హృదయంలో ఏముందో తెలుసా? మార్కు సువార్త 7:21 ఉంటుంది. మార్కు సువార్త 7:21 ఉంటుంది. లోపల నుండి, అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచన, జారత్వము, దొంగతనము, నరహత్యలు, లోపములు, చెడుతనములు, కామ వికారము, మత్సరము, దేవదూషణయు, అవివేకమును. ఎక్కడి నుంచి? మనుషుల హృదయంలో ఉన్నాయి. ఇవన్నీ మనుషుల హృదయంలో ఉన్నాయి, అక్కడి నుంచి వచ్చేస్తున్నాయి. అంటే దీని అర్థం ఏంటి? మనుషుడు హృదయం చెడిపోయింది. మనుషుడు హృదయంలో ఇవి ఉన్నంత కాలము ఆ మనుషుడు ధన్యుడుగా ఉండలేడు. అందుకు చెప్తున్నా నేను ఇవన్నీ. ఆ లిస్ట్ అంతా ఎంత లిస్ట్ ఉంది? పెద్ద లిస్ట్ ఉంది. హృదయంలో ఏమేమి ఉన్నాయి? లోపాలు ఉన్నాయి, పాపం ఉంది, మోసం ఉంది. ఇవి హృదయంలో ఉన్నంత కాలము ఆ మనుషుడు ధన్యుడు కాలేడు. అందుకని మనం ధన్యులం కావాలంటే మన హృదయంలో వీటన్నిటిని తీసేయాలి. అందుకని యేసుక్రీస్తు లోకానికి వచ్చి తన పరిశుద్ధమైన రక్తం ద్వారా ప్రతి మనుషుణ్ణి పవిత్రపరుస్తూ వస్తున్నాడు. పవిత్ర పరిచాడు కాదు, పవిత్రపరుస్తూ వస్తున్నాడు. అక్కడ రాయబడిన మాట ఏంటి? యోహాన్ రాసిన 1:7 ఆ 7వ వాక్యంలో ఉంటుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరుస్తుంది. యోహాను ఆ పేతురు 1:19 ఉంటుంది, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచించబడి పవిత్రంగా మార్చబడుతున్నాం. ఇంత పవిత్రత ఎక్కడి నుంచి వస్తుంది అయ్యా అంటే కేవలము యేసయ్య దగ్గర నుంచే వస్తుంది. సభలు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. అందుకని ఈ బైబిల్ గ్రంథం అనేది ఒక మతానికి ఒక కులానికి సంబంధించింది కాదు,
ఒక దేశానికి ఒక వర్గానికి సంబంధించింది కాదు. ఈ బైబిల్ గ్రంథం అనేది ప్రతి మనుషునికి, ఈ మనిషి జాతికి సంబంధించింది ఈ బైబిల్. ఈ మనుషుణ్ణి సరైన మార్గంలో నిలుపుకోవాలని, ఒక పరిశుద్ధతలోనికి తీసుకొని రావాలని, దైవ లక్షణంలోనికి నడిపించాలని మానవాళికి దేవుని ద్వారా ఈ బైబిల్ని ఒక బహుమతిగా దేవుడిచ్చాడు. అంతేగాని ఇది పలానా కులస్తుంది, ఇది పలానా మతస్థులది, ఇది పలానా జాతస్థులది, ఇది పలానా వర్గానికి సంబంధించింది కాదు బైబిల్. కొందరు ఈ మతం అనే మతంలో పడిపోయిన వాళ్ళకి మానవత్వంతో ఆలోచించకపోవటం వలన, ఆ మతం అనే మత్తులో ఉండటం వలన యేసు క్రీస్తుని గురించి సరైన అవగాహన రావటం. అందుకనే మన జీవితంలో ఉండే దరిద్రతను మనం పోగొట్టుకోవాలనుకుంటే, మనం ఒక గొప్ప ధన్యులంగా తీర్చబడాలి అంటే మన హృదయంలో ఉన్న ఆ లోపల ఉన్న వాటిని అన్నిటినీ తీసేసుకోవాలి. అది తీసేసుకోవటానికే యేసయ్య దగ్గరికి మనం రావాలి. ఇక ఎక్కడికి వెళ్ళినా మన హృదయం శుద్ధి కాదు. మన హృదయంలో ఒక మార్పు రావాలంటే యేసయ్య దగ్గరికి రావాలి. మీరు గమనించిన ఇంకొక సంగతి చెప్తాను. ఒక రాజుగారు ఉన్నారు. రాజుగారు ఈయన చాలా మంచోడు, చాలా మంచోడు, అన్ని ఉపకారాలు, అందరినీ బాగానే ప్రేమిస్తాడు, అభిమానిస్తాడు. ఈయన ఒక రోజున ఒక భయంకరమైన కార్యం చేశాడు. అది ఆయనకి భయంకరమైన కార్యం అని ఆయన అనుకోవట్లేదు, ఆయన అనుకోవట్లేదు. ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఇది సహజము, గొప్పోళ్ళం మేము, డబ్బు కలిగిన వాళ్ళము, కొద్దో గొప్ప ఆస్తులు ఉన్నాయి, అధికారం ఉంది, మేమేం చేసినా చెల్లుబోటు అవుతుంది అనే మనస్తత్వంలో ఉన్న ఆయనకి తను చేసిన ఏదైనా సరే అది తప్పు అనిపించుతున్నాడు. నార్మల్గానే ఉన్నాడు. మీరు వచ్చి ఎలాగ దేవుని మందిరంలో కూర్చున్నారో, మీరు ఎలాగ హల్లెలూయా అంటున్నారో, మీరెలాగ సున్నితంగా దేవుణ్ణి స్తోత్రం అని అంటున్నారో, అలాగే అంటున్నాడు, అలాగే వస్తున్నా, అలాగే పోతున్నాడు. ప్రతి మనుషుడు పాపం చేయటం సహజమండి. పాపం చేయని వాడు ఎవరున్నాడండి? అనుకుంటూ పాపంలోనే ఉంటున్నాడు, కానీ దాన్ని తీసేసుకునే వాళ్ళు కాదు, అలాగే పాపంలో ఉండిపోతున్నాడు. రాజుగారికి మళ్ళా నేనే గొప్ప భక్తుణ్ణి, నా అంత గొప్పడు ఎవడు లేడు, నా అంత గొప్పవాడు ఎవడు లేడు అని అనుకుంటున్నాడు. ఒకరోజున దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ రాజుగారికి చేసిన పాపాన్ని అంతటినీ దేవుడు చూసి, దేవుడు చాలా బాధపడ్డాడు. అతడు చేసిన తప్పును చూసి బాధపడ్డాడు. ఎందుకు దేవుడు నువ్వు అంత బాధపడుతున్నావు అంటే, నేను వాణ్ణి ప్రేమిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఉంటుంది, ఆయన ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వాళ్ళని గద్దిస్తాడు, ఎవరినైతే ఆయన గద్దిస్తాడో వాళ్ళు ధన్యులు అని రాయబడి ఉంది. అర్థమవుతుందా? సామెతలో ఉంటుంది, ఆయన ఎవరినైతే గద్దిస్తాడో వాళ్ళు ధన్యులు అని రాయబడి ఉంది సామెత గ్రంథంలో. ఎందుకు నువ్వు గద్దిస్తున్నావు? ఆయన్ని నేను ప్రేమిస్తున్నాను కనుక అంటూ ఒక సేవకుడి దగ్గరికి దేవుడు వచ్చి, పలానా రాజుగారు తప్పు చేశాడు, నువ్వు అతనికి పోయి చెప్పు అన్నాడు. రాజుగారు అంటే ఈ పాస్టర్ గారికి కూడా గౌరవమే. ఇప్పుడు పాస్టర్ గారు రాజు దగ్గరికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి, అందరికి గట్టిగా చెప్పండి. రాజు దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు? రాజు ఏదైనా స్పాన్సర్ చేస్తాడని కాదు. అప్పుడప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాం. ఎందుకు వెళ్తామంటే, ఏమైనా కొంచెం ఇస్తారేమోనని, కొంచెం ఎక్కువ ఇస్తారని. అందరూ అయితే చిల్లర ఇస్తారు, ఈయనైతే చెక్ ఇస్తాడు, ఈయనైతే కాగితాలు ఇస్తాడు అని పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు. ఇప్పుడు ఈ పాస్టర్ గారు ఆ రాజు దగ్గరికి వెళ్తుంది స్పాన్సర్ కోసం కాదు, ఆయన ఏదో డబ్బులు ఎక్కువ ఇస్తాడని కాదు. ఆయన దగ్గరికి వెళ్తే ఏమైనా స్పాన్సర్ చేస్తాడేమో అని కాదు. ఆయన ఒక తప్పు చేశాడు, అది దేవుడు తనకు తెలియపరచమని చెబుతున్నాడు, అందుకు నేను వెళ్తున్నాను అని వెళ్ళాడండి. ఇది సేవ అంటే. వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు? ఏ గొర్రె తప్పిపోకూడదు. వెళ్ళిన తర్వాత ఆయనతో మాట్లాడుతున్నాడు పాస్టర్ గారు. ఏమని మాట్లాడుతున్నాడు? ఏగా, నీకు అసలు బుద్ధి ఉందా? నువ్వు పెద్దోడమే కానీ, గొప్పోడమే కానీ, ఇంత పెద్ద స్థితిలో ఉన్నావు, నీకు రాజ్యం ఉందని, డబ్బు ఉందని, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతావా? కబర్దార్, శపించబడతావు, జాగ్రత్త,
అని అతన్ని నోటికొచ్చినట్లుగా మాట్లాడలేదు పాస్టర్ గారు. దేవుడిచ్చాడరా నాకు ఒక ఛాన్సు, దేవుడిచ్చాడరా నా చేతికి మైకు, నేను ఇంక వాయిస్తానని అని కాదు ఈ పాస్టర్ గారు ఆడికి వెళ్ళింది. దేవుడు ఇతన్ని ఈ రాజుగారిని ప్రేమించకపోతే నన్ను ఎందుకు పంపిస్తాడు, ఈ రాజుగారిని దేవుడు ప్రేమించకపోతే నన్ను ఎందుకు పంపిస్తాడు. దేవుడు ఇతన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమించు వారిని ఆయన గద్దిస్తున్నాడు కదా, మరి ఆయన ప్రేమించే వాడికి నేను ఎలా సున్నితంగా మాట్లాడాలి, ఆయన ప్రేమిస్తున్న ప్రజలతో నేను ఏ విధంగా మాట్లాడితే వీళ్ళు పాపం నుంచి బయటకు వస్తారు అని అన్న వివేచన జ్ఞానము ఈ పాస్టర్ గారు కూడా ఉంది. అర్థమవుతుందా? ఈ పాస్టర్ గారు అందుకని దేవుణ్ణి దేవుడు ప్రేమిస్తున్న ఆ సంఘాన్ని, దేవుడు ప్రేమిస్తున్న ఆ రాజుకి ఎలా చెప్పాలో అలా చెప్పాడు. ఏదో నేనే గొప్పవాడిని, నేనే పెద్దవాడిని, నేను పాస్టర్ని అని కాకుండా, అయ్యా రాజుగారు మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చానండి. ఆ చెప్పండి పాస్టర్ గారు అండి అన్నాడు. ఆ రాజుగారికి కూడా దైవ సేవకులు అంటే బాగా ప్రేమ అభిమానం, పెద్దోడా చిన్నోడా అనేది కాదు, దైవ సేవకుడు అంటే గౌరవ మర్యాద. అందుకని ఆ పాస్టర్ గారిని గమనించాడు. పాస్టర్ గారిని గమనించి, చెప్పండి అయ్యా ఏంటి విషయం ఏంటి చెప్పండి, మందిరం ఏమైనా కట్టించాలా, ఏదైనా అవసరం ఉందా? అబ్బాయి బాయ్ ఏం కాదండి. మరి ఏంటి అయ్యా, మీ పరిపాలనలో ఒక పేదోడు ఉన్నాడు, ఒక గొప్పోడు ఉన్నాడు. గొప్పోడికి 100 గొర్రెలు ఉన్నాయి, పేదోడికి 1 గొర్రె ఉంది. గొప్పోడింటికి ఆ గొప్పోడింటికి ఎవరో బంధువులు వచ్చారు. బంధువులు వస్తే ఆ గొప్పోడుకుండా గొర్రెల్లో ఒక గొర్రెని తీసి దాన్ని వధించి వాళ్ళకు భోజనం పెట్టాలి. కానీ ఈ గొప్పోడు వాళ్ళ ఇంటికి బంధువులు వస్తే ఈ పేదోడు గొర్రెలు లాక్కెళ్ళాడండి. ఎందుకు లాక్కెళ్ళాడు, అలా ఎందుకు చేశాడు ఆ గొప్పోడు, ఎందుకు చేశాడంటే ఆ పేదోడికి ఎవడు లేడని ఈ ఒక్కదాని ఒక గొర్రెని నేను తీసేసుకుంటే ఈడు ఎవడికి చెప్పుకుంటాడు చెప్పుకొని, నన్ను ఎవడేం చేయగలుగుతాడు, నా స్థితి వేరు, నా అధికారం వేరు, నా పలుకుబడి వేరని ఆ పేదవాడిని లెక్క లేకుండా, ఆ పేదవాడంటే అంత తృణీకరంతో ఈడు ఎవడికి చెప్పుకోగలుగుతాడని, ఈడు మైనారిటీ వాడని ఆ గొర్రెని లాక్కెళ్ళాడు బాబు. ఆ పేదోడు బొల్లుమని ఏడుస్తున్నాడయ్యా, తన కొడుకుల్లో కొడుకుగా కూతురులో కూతురుగా ఆ గొర్రెని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడయ్యా అని చెప్పాడు. రాజుగారికి ఎక్కడ లేని కోపం వచ్చింది. వెంటనే రాజుగారు అంటాడు, అట్లాంటి దుర్మార్గుడు నా పరిపాలనలో ఉండకూడదు, అట్లాంటి వాడు ఉండనే ఉండకూడదు, వాడు శిక్షకు పాత్రుడు, ఎవడాడో అన్నాడు. వెంటనే పాస్టర్ గారు ఏమనాలి, మళ్ళా నేను నువ్వని చెప్తే నాకు ఇవ్వాల్సిన లంచం నాకు ఈడేమో, నాకు ఇవ్వాల్సిన కానుక నాకు ఈడేమో, ఏం చేయాలబ్బా అని కొంచెం బిగబొట్టుకొని ఆలోచన చేసుకొని, చెప్పాల్సింది చెప్పకుండా చెబితే మళ్ళీ అలిగిపోతాడేమో, చెప్పాల్సింది చెబితే మళ్ళీ కానుకి ఈడేమో అని ఆలోచన లేకుండా దేవుడు ఏది చెప్పమన్నాడో అది చెప్పి ఆ సంఘానికి ఆశీర్వాదాలు, ఆ కుటుంబానికి దీవెనలు తేవాలన్నది దైవ సేవకుడు ఆలోచన. ఈరోజు ఎవరున్నారు అట్లాంటిది, వాడు ఎక్కడ దూకితే నాకేమయ్యా, వాడు ఆడ చేస్తే నాకెందుకు, వాడు పిల్లలు ఎటపోతే నాకెందుకు, మందిరానికి వస్తున్నారు నాకు ఇవ్వాల్సిన కానుకలు నాకు ఇస్తున్నారు, వీళ్ళని పొగుడుదాము, వీళ్ళని నా పక్కన నిలబెట్టుకుందాము అనే ఆలోచన తప్ప దేవుని వాక్యం, దేవుని సంఘం ఒక శుద్ధీకరణ కావాలి, ఒక పరిశుద్ధత కావాలి, బాప్తిస్మంలోనికి తీసుకొని రావాలి, మాను మనసు పొందాలి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి, దేవునితో ఇల్లు ఒక సంబంధం కలిగి జీవించాలి అనేది లేకుండా పోయింది. చూడండి అతను ఆ పాస్టర్ గారు ఎంటనే అంటాడు, ఆయన ఎవరో కాదండి, మీరేనండి రాజుగారండి అన్నాడు. వెంటనే రాజుగారు ఏమనాలి, ఏయ్ నన్నంటావా, నేను లేకపోతే అక్కడ చర్చి ఉంటుందా, నేను లేకపోతే నువ్వు ఉండగలుగుతావా, మా మీద ఏలెత్తి చూపిస్తావా, కబ్బర్ద్వార్ జాగ్రత్త అని అనాలి. ఎందుకంటే ఈ రాజుగారు లాగే అనేక మంది పాపాలు చేసినప్పుడు ఆ పాపాలు చేసిన రాజులు ఎంతో మంది దైవ సేవకులను కొట్టారు. మరి ఈ రాజుగారు ఎవరిని కొట్టాడంటే కొట్ల కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకొని పాస్టర్తో మారు మాట్లాడకుండా, అయ్యా ఆ పాపం చేసిన వాడు నేనేనా, నిజంగా నేను పాపం చేశాను అయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా అని పాస్టర్ ఆ రాజుగారి కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకొని అంగలార్చి ఏడుస్తున్నాడండి. ఏదో రాజ్యం పోయినట్టు, ఏదో తన ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్టు, ఏదో కాలు జారి కింద పడినట్టు ఏడుస్తున్నాడు.
అతనికి ఏమి జరగల, తను చేసిన పాపాన్ని బట్టి ఆయనలో కలుగుతున్న పశ్చాత్తాపం. ఎందుకు నువ్వు అలా ఏడుస్తున్నావు రాజుగారు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు పశ్చాత్తాపం చెందుతున్నావు, ఎందుకు కన్నీళ్లు పెడుతున్నావు అంటే, ఒరి బాబు మీకు నేను సూపులకి అందంగా కనిపించవచ్చు, నేను మీకు సూపులకి రాజుగా కనిపించవచ్చు, నా హృదయం పూర్తిగా దేవునికి దూరం అయిపోయింది, నేను దేవునికి దూరం అయిపోతే నా రాజ్యం ఉండదు, నేను పతనమైపోతాం, అదో శాపాన్ని నేను అనుభవిస్తాను, అది నేను అనుభవించకూడదు. దేవునికి నేను దేవునికి సమీపంగా ఉండాలి, దేవుడు నాకు సమీపంగా ఉండేటట్లు నాకు హృదయ శుద్ధి కావాలి అని కళ్ళ నిండా కన్నీళ్లు పెడుతూ ఆయన ఒక మాట అన్నాడు. చూడండి 51వ కీర్తన 10వ వాక్యం చూడండి, మాకు ఆ వాక్యాన్ని 51వ కీర్తన 10వ వాక్యం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును. ఆహా చూసారా, అయ్యా నేను బలహీనుని ప్రభువా, తప్పు చేస్తున్నాను అయ్యా, అయ్యా అయ్యా ఇక నేను తప్పు చేయనయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను హృదయాన్ని స్థిరపరచయ్యా, నన్ను బలపరచయ్యా అని ఎవరు ఈ మాట అంటుంది మీరు చెప్పండి, ఎవరు ఈ మాట అంటుంది, ఎవరు? రాజు అయిన దావీదు, మామూలు దావీదు కాదు, గోళీలు కాయలు ఆడుకునే దావీదు కాదు, క్రికెట్ ఆడుకునే దావీదు కాదు, రాజు అయిన దావీదు ఏమంటున్నాడు, తను చేసిన పాపం నిమిత్తమై పశ్చాత్తాపం చెందుతూ ఇక నేను పదే పదే తప్పిపోకూడదు, నేను పదే పాపంలో పడిపోతూ నా హృదయాన్ని పాడు చేసుకోకూడదు, నాకు స్థిరమైన మనసు పుట్టించు, నా హృదయాన్ని స్థిరపరచు, నూతనమైన మనస్సు నాకు కలుగు చేయి అని ఎవరిని అడుగుతున్నాడు దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు నూతనమైన మనస్సు కలుగు చేసేవాడు, మన హృదయాన్ని పరిశుద్ధంగా స్థిరపరిచేవాడు. అందుకని ఈ రోజున కులమని మతమని లేకుండా తండోపతండాలుగా యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వస్తున్నారు తెలుసా? ఏసైలో పరిశుద్ధత ఉంది, ఏసైలో కామం లేదు, ఏసైలో క్రోధం లేదు, ఏసైలో కక్ష లేదు, ఏసై దగ్గరికి వెళ్తే మేము పరిశుద్ధులం అయిపోతాం. ఆయన వాక్యం ఒక కులానికి మతానికి సంబంధించింది కాదు, ఆయన వాక్యం మానవ జాతికి సంబంధించింది, కనుక ఆయన మాటలు వింటే మేము పరిశుద్ధులం అయిపోతాం అనుకుంటూ అనేక మంది ఈ పరిశుద్ధతను ఆకాంక్షించిన వాళ్ళు ఆయా కులాల నుంచి, ఆయా మతాల నుంచి, ఆయా దేశాల నుంచి, ఆయా వర్గాలలో నుంచి ఏసైని నమ్ముకుంటున్నారు. వాళ్ళు ఏసైని నమ్ముకోవటం వల్ల మతం కాదు మారుతుంది, వాళ్ళ మనస్సు మారుతుంది. ఎందుకంటే ఏసయ్య మాటలు మనిషి మనస్సు మారుస్తాయి కానీ మతాన్ని మార్చవు. ఏసయ్య కావాల్సింది మన హృదయం, మన మనస్సు. అందుకని కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, నా మనస్సుని మళ్ళా చదవండి ఆ వాక్యాన్ని, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేసే దేవుడు నీవేను, నా హృదయానికి శుద్ధ హృదయం కలుగు చేయి, నా అంతరంగంలో స్థిరమైన మనసును పుట్టించగలిగేవాడు నీవే, నేను ఇక కుడి ఎడమకి పడిపోకుండా, పాపంలో శాపంలో పడిపోకుండా నా అంతరంగంలో స్థిరమైన మనసును పుట్టించగలిగిన శక్తి కలిగిన దేవుడు నీవేనయ్యా, నాకు నూతనమైన మనసు పుట్టించు అని యేసయ్యను అడుగుతున్నాడు. ఆయన అడిగినట్లే ఈ దావీదుకి నూతనమైన మనసు, ఆయన హృదయం ఇంకా పాపం వైపు పడకుండా ఆయన హృదయాన్ని శుద్ధి చేసి స్థిరపరిచాడు. మీరు కావాలంటే రాజుల మొదటి గ్రంథంలో ఆ 4వ అధ్యాయం అది, ఆ రాజుల గ్రంథంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇక దావీదు హిత్తీయుడు భార్య అయిన ఆమె ద్వారా చేసిన తప్పు తప్ప ఇక ఎన్నడూ అతడు పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదని అక్కడ రాయబడిన మాట. చదవండి ఆ వాక్యాన్ని, రాజుల మొదటి గ్రంథం
రాజుల మొదటి గ్రంథం ఎవరిద్దరు అబ్బాయి చదవ నా వాక్యాన్ని 15వ రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయము 4వ వాక్యం. దావీదు ఆ 15వ అధ్యాయం 4వ వాక్యం, ఆ హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప ఆ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు ఆ తప్పి దేని విషయంలో తప్పిపోకుండా చూడండి చూడండి, దావీదు తప్పిపోయాడా? ఇక ఎన్నడూ తప్పిపోలేదు. అంటే దావీదుని దేవుడు ఎంత స్థిరపరిచాడు అన్న మాట అక్కడ రాయబడి ఉంది. అతను భార్య విషయంలో తప్ప ఒకసారి చేశాడు, ఒప్పుకున్నాడు, శుద్ధీకరించబడ్డాడు. అందుకని ఇంకొక వాక్యం కూడా చదవండి, సామ్యుయేలు 2వ గ్రంథంలో 12వ అధ్యాయం 13వ వాక్యంలో ఏముంది? 12వ అధ్యాయం 13వ వాక్యం, 12వ అధ్యాయము, నేను పాపం చేసితినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండా ఉండేటట్లు యెహోవా నీ పాపాన్ని పరిహరించాడు. ఎప్పుడు ఈయన పాపం చేసానని కన్నీళ్లు పెట్టి కుమిలిపోతూ ఏడుస్తున్నప్పుడు, పశ్చాత్తాపం చెందుతున్నప్పుడు దేవుని వాక్కు దావీదుకి ఏమని ప్రత్యక్షమైంది? నీ పాపం నిమిత్తమై యెహోవా ఏం చేశాడు? పరిహారం చేసేసాడు. ఈరోజున మీలో ఎవరైనా సరే ఏదైనా ఒక బలహీనత మీలో ఉంటే, ఏసయ్యా నన్ను క్షమించయ్యా, అయ్యా నేను పాపం చేశానయ్యా అని హృదయాన్ని కఠినం చేసుకోకుండా దేవుని దగ్గర పశ్చాత్తాపం చెంది కన్నీళ్లు పెట్టి అలాగ మీరు మీ జీవితాలు సాగినాయి అనుకో, అంటే ఆయన పరిశుద్ధమైన రక్తం మనల్ని పరిశుద్ధపరిచి ఆ పాపపు మాలిన్యం నుంచి విడుదల చేస్తాం. గట్టికోసారి హలోలో చెప్తాం. అందుకని మన జీవితాలలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే హృదయ శుద్ధి కావాలి. ఏ శుద్ధి కావాలి? ఏ శుద్ధి కావాలి? హృదయ శుద్ధి కావాలి. చూడండి, ఒక మీకు బాగా అర్థమవటం చెప్తాను. ఎందుకంటే కొంతమందికి ఎంత తప్పు చేసినా, ఎంత పాపం చేసినా, ఏమీ ఎరగనట్లుగా, ఏమీ తెలియనట్లుగా, ఏమీ చేయనట్లుగా నటిస్తారు. అలాంటి నటన జీవితం క్రైస్తవ జీవితం కాదు. అలాంటి నటన జీవితం కాదు యేసయ్య దగ్గరకి వచ్చే వాళ్ళ జీవితాలు. నాకు ఒక చిన్న తల్లి, ఒక ముసలి తల్లి తెలుసు, మీకు చాలాసార్లు చెప్పాను. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? ఉపవాస ప్రార్థనలో లాస్ట్ రోజు, బ్రదర్ నేను నీళ్లు తెస్తున్నాను, అందరికి చెప్పి నీళ్లు తెప్పించి ఆ డ్రమ్ములకు పోపిస్తున్నాను, లాస్ట్ లీడింగ్ ఇస్తున్నాడు పాస్టర్ గారు, వాక్యం చెప్తున్నాడు, లీడింగ్ ఇస్తున్నాడు, అందరూ మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారు. అంతలో ఒక ముసలి తల్లి కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తుంది. ముసలి తల్లి మోకరించి అయ్యా 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 అని ఏడుస్తుంది. ఆ ఏడుపు నేను చూశాను. నా కారుండ బింది పక్కన పెట్టి, ఈ ముసలమ్మ ఏం పాపం చేస్తుందరా ఈ రకం కన్నీళ్లు పెట్టి ఏడుస్తుందని, ఆమె ఏం చేస్తుందో కొంచెం ఇన్న ఆలకించా. ఆమె ఏమని ప్రార్థన చేస్తుంది? ప్రభువా, అయ్యా నేను పెద్ద ఘోరమైన పాపం చేశానయ్యా, నేను ఘోరమైన పాపం చేశానయ్యా అంటాను. అంత ఘోరం ఈ ముసలిది ఏం చేసింది రా బాబు, అంత ఘోరం ఈ ముసలిది ఏం చేసింది అనుకొని ఇంకొంచెం దగ్గరికి వెళ్ళా. ఆమె చూడనట్టుకు దగ్గరికి వెళ్ళా. దగ్గరికి వెళ్తే, ప్రభువా అయ్యా 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 నేను ఘోరమైన పాపలు చేశానయ్యా అంటాను. అంటూ ఏమందో తెలుసా? నేను మా గోడలకి తెలియకుండా షర్ట్లో మాంసం మొక్క ఒకటి తిన్నాను అయ్యా క్షమించయ్యా అంట. ఏం తిందంట? గోడలకి తెలియకుండా షర్ట్లోనంట ఒక మాంసపు మొక్క తిందంట. మాంసపు మొక్క అది ఏడు పెద్ద తప్ప. నాకు ముసలామని చూసేసరికి నా టైం అంతా వేస్ట్ చేసేవి కదా ముసలి ధాన్యం, ఇది పెద్ద పాపమా అని నాకు కోపం వచ్చింది. అయినా ఆగిందా? ఇంకా ఏడు అయ్యా అలా క్షమించయ్యా, నా కోడలకు తెలియకుండా మాంసం మొక్క ఎవరు తిరలానయ్యా అంటది.
అంటే ఆ ముసలి తల్లి కదా కొంచెం మాంసం అంటే ఇష్టం, పులుసు అంటే ఇష్టం. కోడలు అట్లా వెళ్ళిందంట బాత్రూంలోకి, కోడలు పోవటం చూసి ఆమె రాగానే మూడు దూసుకుందంట. అది ఆమెకు పాపం అనిపించిందంట. అది ఆమె పెద్ద పాపమా మీరు చెప్పండి? నేను అనుకున్నా అది పెద్ద పాపమేం కాదు అనుకున్నా, కానీ దేవుని హృదయం దేవుని వాక్యము ఆమెను దర్శించేసరికి అదేదో పెద్ద పాపం అన్నట్టు, అసలు బిర్జీ ఊడి కింద పడిపోతుంది అన్నట్టు, జనాలందరూ చచ్చిపోతున్నారు అన్నట్లు, కోకొల్లలుగా బేదకు నోరు తెరిచి ఏడుస్తూ ఉండే. ఎందుకంత ఏడిపోయంటే దేవుని వాక్యం ఆమెను ఎప్పుడైతే దర్శించిందో అది ఘోరమైన పాపం అన్నట్లు కనిపించింది. అంటే ఆమె హృదయము దేవుని దగ్గర, ఆమె హృదయము దేవుని దగ్గర మహాసున్నితమైంది. కొంతమందికి హృదయం సున్నితంగా ఉండదు, మహా కఠినంగా ఉంటుంది. చెప్పుకుంటే చెప్పు కానీ నేను ఇంతే అని అంటుంటే, నేను మారినా నేను ఇంతే అంటుంటారు. ఒకసారి ఆయన అట్లాగే అన్నాడు, కాలు ఇరిగింది కుంటుకుంటున్నాడు. అప్పుడు ఏమండి ఇంతేనా ఏమన్నా మారుతానే ఇక మారుతాను అంటాడు. బైబిల్లో సొలొమోన్ రాజు ఉన్నాడు, ఎవరినా ఈయన ఎవరో దావీదు కుమారుడు, మీ అందరు తెలుసు కదా. ఈయన గారు మంచి తెలివి జ్ఞానం ఉంది. అప్పుడప్పుడు ఈయన అంటాడు, ఒరే నేను ఎంత మంచోడిని కాకపోతే నా సమయంలో దేవుడు మందిరం కట్టిస్తున్నాడు, నేను ఎంత మంచోడిని కాకపోతే నా సమయంలో దేవుడు మందిరాన్ని కట్టిస్తున్నాడు. మా నాన్న టైంలో మందిరం కట్టించాడా? మా నాన్న టైంలో అంత రక్తపాతమే, మా నాన్నగారి టైంలో అన్ని యుద్ధాలే. నా టైంలో చూడండి జనాలందరూ ఎంత సమాధానంగా ఎంత ప్రేమతో తులతూగుతున్నారు, ఎంత ప్రేమతో తులతూగుతున్నారో, ఎంత సమాధానంగా ఉన్నారో అనుకుంటూ ఈ సొలొమోన్ రాజు తన నాన్న భక్తి కంటే ఈయన భక్తి ఏదో పెద్దదైనట్టు, మా నాన్నకు కూడా లేని ఛాన్సు, మా నాన్నకు కూడా లేని వరం దేవుడు నాకు ఈగిపోతే నాకు ఇచ్చాడు, మా నాన్నకంటే ఎంత పరిశుద్ధుని కాకపోతే అని అనుకుంటూ ఈ సొలొమోన్ రాజు దేవునికి పూర్తిగా దూరం అయిపోయాడు. ఎవరో అడిగారు, ఏమండి సొలొమోన్ రాజు గారు నువ్వు చేస్తున్న పని ఏంటి అని అంటే అంటాడు, ఏం చేస్తున్నాను నా పరిపాలన చూసావా, జనాలందరూ ఎలా ఉన్నారో, సంతోషంగా ఉన్నారు, సమాధానంగా ఉన్నారు, ప్రేమను రాగాలతో తులతూగుతున్నారు, అసలు మన దేశంలో యుద్ధాలే లేవు, అందరూ హ్యాపీగా పండుకుంటున్నారు, నిద్రపోతున్నారు, హ్యాపీగా వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, సమాధానంతో ప్రేమను రాగాలతో తులతూగుతున్నారు నా పరిపాలనలో, మా నాన్న పరిపాలనలో కూడా లేగట్లాగా అని అన్నారు. అది కాదండి, నువ్వు వాళ్ళమ్మాయిని వీళ్ళమ్మాయిని పెళ్లి చేసుకోవటం తప్పు కదా అన్నారు. తప్ప ఎట్లా తప్పు అవుతుందండి, మోయాబీల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం, ఐగుప్తీల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం, అమోరీల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం, అంటే ఆ దేశానికి చుట్టూన్న రాజుల అమ్మాయిలు అందరిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరో ఎందుకు రాజుగారు ఇట్లా చేశారు, ఇది తప్పు కదా, వాళ్ళ అమ్మాయిని ఇంకా ఎంతమందిని చేసుకుంటావు, వీళ్ళందరిని చేసుకోవటం తప్పు కదా అంటే ఈయన తెలివితో ఏమంటారు తెలుసా, ఈయన జ్ఞానంతో ఏమంటారు తెలుసా, మరి పిచ్చోడా ఇదేరా నీ తెలివి తక్కువతాను, నేను ఇప్పుడు మోయాబీలకి అల్లుణ్ణి, నేను వాళ్ళకి అల్లుణ్ణి, అల్లుని ఎవడైనా చంపుతాడా, నేను అల్లుని కనుక ఆడు చంపడు, నేను ఐగుప్తులకు అల్లుని కనుక నన్ను చంపుతాడా చంపడు, నేను మోయా అమోరీలకు అల్లుణ్ణి అమోరీలు నన్ను చంపుతారా చంపరు, మనతో యుద్ధానికి రాదు నేను వాళ్ళ అల్లుని కనుక. అందుకని మీరు అందరూ సంతోషంగా నిద్రపోతున్నారా, హ్యాపీగా సమాధానంతో ప్రేమను రాగాలతో తోలుతూగుతున్నారా, నేను చేసిన మంచి పనిని బట్టి మీరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు అన్న తెలివి సొలొమోన్ రాజుది. అర్థమవుతుందా, సొలొమోన్ రాజుకి ఇంత తెలివి ఉందండి. అయితే దేవుడు మాత్రము తనకు దూరమైన సంగతి అతనికి తెలియదు. దేవుడు ఎప్పుడో తన హృదయానికి దూరం అయిపోయాడు. అందుకే బైబిల్లో మీరు చదవండి, రాజుల మొదటి గ్రంథంలో 11వ అధ్యాయం 10వ వాక్యంలో ఉంటుంది, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 10వ వాక్యంలో సొలొమోను హృదయము దేవుని యొద్ద నుండి తొలగిపోయింది. చూసావా ఎక్కడి నుంచి తొలగిపోయింది, ఎక్కడి నుంచి తొలగిపోయిందంట, ఒకప్పుడు దేవునికి సమీపంగా ఉన్న హృదయం ఇప్పుడు దేవునికి సమీపంగా లేదు, దేవుని దగ్గర నుంచి సొలొమోను హృదయము తొలగిపోయింది.
ఎందుకు తొలగిపోయింది? సొలొమోను చేసిన అక్రమం. ఆయన ఏమనుకుంటున్నాడంటే, నా పరిపాలన బాగుంది, నా పరిపాలన అందరూ సమాధానంగా ఉన్నారు, నా పరిపాలన మంచి రాబడి వస్తుంది అని అనుకుంటున్నాడు. కానీ తన శాపాన్ని మూటగట్టుకుంటున్నట్లు, తాను దరిద్రతను మూటగట్టుకుంటున్నట్లుగా, తాను తన దగ్గర నుంచి దేవుడు దూరం అయిపోయినట్లుగా, తనకి అవగాహన లేకుండానే ఏదో సమాధానం ఉంది, మంచిగా డబ్బులు సంపాదిస్తున్నాను, మంచిగా ఆస్తులు సంపాదిస్తున్నాను, అన్నీ బాగా జరుగుతున్నాయి, ఇప్పుడు ఏమీ తక్కువ లేదు, అన్నీ బాగా జరుగుతున్నాయి, ఇప్పుడు ఏమీ తక్కువ లేదు అన్న మోసంలో పడిపోయాడు సొలొమోను. అందుకనే సొలొమోను చేసిన పాపాన్ని బట్టి ఆయన రాజ్యం రెండు ముక్కలైపోయింది. ఆ దరిద్రం రెహబాము కాలానికి వచ్చేసింది, కొడుకు కాలానికి వచ్చేసింది. రెహబాము కాలం రాజ్యం రెండు ముక్కలైపోయింది. రెహబాము తెలివి తక్కువ తనంతో కాదు, రెండు రాజ్యం రెండు ముక్కలైంది సొలొమోను చేసిన పాపాన్ని బట్టి. సొలొమోను హృదయం దేవునికి దూరం అవటం వల్ల ఆ విధంగా అయింది. అందుకని మన జీవితాలు ఒక ధన్యకరమైన జీవితాన్ని మనం అనుభవించాలి. మనకి ఏది తక్కువ కాకూడదంటే హృదయ శుద్ధి కలిగిన వాళ్ళు ఎవరాళ్ళో చెప్పండి, అందరు చెప్పండి, ఎవరాళ్ళో ధన్యులు. ఆ ధన్యకరమైన జీవితాన్ని మనం అనుభవించడానికే ఈ రోజున మనం ఏసయ్య దగ్గరికి వచ్చాం. ఏసయ్య దగ్గరికి వస్తే ఏం దొరుకుతుందో తెలుసా? హృదయ శుద్ధి దొరుకుతుంది. మన జీవితంలో ఉండే ఏ డాగు ఏ మచ్చ మనం లేకుండా వాటిని సరిచేసుకొని ఆ దోషపు శిక్ష మన మీద పడకుండా మనం ముందుకు కొనసాగాలంటే హృదయ శుద్ధి కావాలి. ఆ హృదయ శుద్ధి ఉన్న వాళ్ళకి ఏ కరువు అనేది, ఏ కష్టాలు అనేవి, ఏ ఆకలి దప్పులు అనేవి వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి కనిపించవు అన్నది నగ్న సత్యం. సభల కొడుతూ దేవుని మహిమపడతాం. హల్లెలూయా.